మలేరియా డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా రాజుపాలెం ప్రజలకు కొమరోలు మండల అధికారులు అవగాహన కలిగించారు ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రాజుపాలెం గ్రామంలో మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ చల్లా శ్రీనివాస కుమార్ మండల విస్తరణ అధికారి జవహర్ లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శి రమణమ్మ ఆధ్వర్యంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజుపాలెం సర్పంచ్ హాటెల్ పీరా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజుపాలెంలోని ప్రధాన రహదారి వెంట మరియు వీధులలో తిరుగుతూ దోమల నివారణ చర్యలకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని దో దోమలను నివారించకపోతే డెంగ్యూ మలేరియా లాంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని ప్రజలకు అవగాహన కలిగించారు చెత్త చెదారం ఉన్న చోట నీటి కుంటలలో నీరు నిల్వ ఉన్న చోట నీళ్ల ట్యాంకులను పరిశీలించారు ఏఎన్ఎంల ద్వారా అపరిశుభ్రంగా ఉన్న చోట తడి ఉన్న ప్రాంతంలో కిరోసిన్ తరలించారు ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి చల్లా శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ ప్రజలకు రోగాలు కలిగించే దోమల నివారణ కోసం ప్రభుత్వం ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించడం అని అన్నారు దోమల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న రకరకాల నీటి కంటైనర్లు వాడని టైర్లు వాడిపడేసిన కొబ్బరి బోండాలు పాత ఫర్నిచర్ లీకేజీ ఉన్న నీటి పైపుల వద్ద చెత్తా చెదార ఉన్న చోట బావుల వద్ద నీరు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇందుకు గ్రామ ప్రజలు కూడా వైద్య సిబ్బందికి సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు